హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూసుకున్నట్లయితే సోల్ నుంచి ఒక మంచి జాబ్స్ ఆపర్చునిటీ అయితే రావడం జరిగింది. సో సోల్ అంటే స్కూల్ ఆఫ్ యాక్సిలేటెడ్ లెర్నింగ్ అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ట్రైనింగ్ ఇచ్చి 100% జాబ్ ప్లేస్మెంట్స్ అయితే కల్పించడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ ఉంటారో, అలాగే ఎవరికైతే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కావాలనుకుంటారో, వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఫ్రెండ్స్. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇందులో మీరు ఫీజు అనేది ఎలా ఉంటుందంటే, వన్స్ మీరు ఎప్పుడైతే 5 లాక్స్ ప్యాకేజ్తో మీరు జాబ్ అనేది సంపాదిస్తారో, సో అప్పుడే మీరు వీళ్ళకి ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో బిఫోర్ దట్ అక్కడ మీకు ట్రైనింగ్ ఇస్తారు కదా, అలాంటప్పుడు మీరు ఎటువంటి ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. సో ఈ ఒక పాయింట్ అయితే మీరు గమనించాల్సి ఉంటుంది, ఓకేనా? సో ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఈ దీనికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా శాలరీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు మనం దీనికి సంబంధించి వివరాలు అయితే తెలుసుకుందాం. అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించి, ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఎలా మనం అప్లై చేసుకోవాలి, అలాగే ఎలా ఎలిజిబిలిటీ ఉంటుంది, అదేవిధంగా ఏ విధంగా శాలరీలు ఉంటాయి, మొత్తం డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు మొత్తం డీటెయిల్స్ అయితే వివరంగా అర్థమవుతాయి. అయితే దీనికి ముందుగా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీకు లాస్ట్లో రిజిస్ట్రేషన్ అయితే ఎలా చేసుకోవాలో చెప్తాను. ముందుగా దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి బీటెక్ అప్లై అంటే బీటెక్ చదువుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదా ఎంటెక్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదా ఎంసీఏ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదా బీఎస్సీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అది కూడా కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. సో ఈ విధంగా ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అది కూడా 2015 to 2020 లోపల చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేసు ఎవరైనా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నా, ఫ్రెషర్స్ ఉన్నా, లేదా ప్రొఫెషనల్గా ఏదైనా వర్కింగ్ చేస్తున్నా కానీ దీనికి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అయితే వీళ్ళు సోల్ ఓరియంటేషన్ అనేది కనెక్ట్ అయితే చేస్తారనమాట. సో మీరు దానికి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మీకు 2 స్లాట్స్లో దీనికి కనెక్షన్ అయితే జరుగుతుందనమాట. సో స్లాట్ 1 స్లాట్ 2 అయితే కనెక్ట్ చేస్తారు. సో స్లాట్ 1 అనేది 23 ఫిబ్రవరి 2020 నాడు పొద్దున 10 గంటల నుంచి అలాగే 11 గంటల వరకు జరుగుతుందనమాట. సో మార్నింగ్ 10 గంటల నుంచి 11 గంటల లోపల ఒక ఓరియంటేషన్ అయితే జరుగుతుంది స్లాట్ 1 అయితే. అలాగే స్లాట్ 2 అనేది మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు స్లాట్ 2 అయితే జరుగుతుంది. అది కూడా 23 ఫిబ్రవరి 2020. సో ఫిబ్రవరి 23 అయితే జరుగుతుంది. ఇంకా 4 డేస్ వరకు టైం అయితే ఉందన్నమాట. సో అయితే దీనికి సంబంధించి లొకేషన్ మొత్తం డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా ఇస్తాను. అయితే ఓరియంటేషన్ వెన్యూ అనేది ఎక్కడ జరుగుతుందంటే 91 SPRINGBOARD LVS ఆర్కేడ్, జూబ్లీ ఎన్క్లేవ్, హైటెక్ సిటీ, మాధాపూర్, హైదరాబాద్. ఈ యొక్క గూగుల్ మ్యాప్ లొకేషన్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాని మీద క్లిక్ చేసి మీరు ఆ యొక్క లొకేషన్ అనేది పట్టుకొని మీరు అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది, ఓకేనా? అదేవిధంగా డీటెయిల్స్కి సంబంధించి ఏదైనా మీకు దీనికి సంబంధించి ఎలా వెళ్ళాలి, ఇంకా దీనికి సంబంధించి ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి, అలాగే దీనికి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా మీరు ఇక్కడ కాంటాక్ట్ అయ్యేందుకు వాళ్ళైతే ttHub తరఫున వాళ్ళైతే కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో కాంటాక్ట్ నెంబర్స్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు, 8688721055, అలాగే 8688729671 అనేసి మొబైల్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. వీటికి కాంటాక్ట్ అవ్వచ్చు. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా కానీ ఇక్కడ మనకు మెయిల్ అయితే ఇచ్చారనమాట. సో ఆ మెయిల్తో కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. techteamhub@gmail.com అనేసి మెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎక్కడైనా మీరు మీ యొక్క డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీరు కనుక ఫస్ట్ జాబ్ సాధించినట్లయితే మీకు మినిమం శాలరీ 5 లాక్స్ పర్ యానం ఉంటుంది. సో 5 లాక్స్ శాలరీ అంటే పర్ యానం అంటే మీకు మంత్లీ ఎలా అయితే ఒక 40,000 పైగా మీకు శాలరీ అయితే తీసుకోవచ్చు, ఓకేనా? సో మీరు జాబ్ కనుక సంపాదించుకున్నట్లయితే. అయితే ట్రైనింగ్ అనేది మీకు 26 వీక్స్ అనేది మీకు ట్రైనింగ్ అనేది ఉంటుంది. అలాగే పార్ట్ టైం ప్రోగ్రామ్ కింద అయితే మీకు తీసుకోవడం అయితే జరుగుతుంది. అది కూడా మీకు 26 వీక్స్ అయితే ట్రైనింగ్ అయితే ఉంటుంది, ఓకేనా? అదేవిధంగా ఈ యొక్క వెబ్సైట్కి సంబంధించి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తాను. అయితే ఇక్కడ మీరు ఎలా రిజిస్టర్ చేసుకోవాలో మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఫస్ట్ మీ యొక్క నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, లాస్ట్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది, మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వాల్సి ఉంటుంది, అలాగే మీ యొక్క జెండర్ అనేది ఇవ్వండి, అలాగే మీ యొక్క గ్రాడ్యుయేషన్ ఏం చేస్తున్నారో బీటెక్ ఎంటెక్ అది మీరు సెలెక్ట్ చేసుకొని ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే కరెంట్ ఆక్యుపేషన్ ప్రెజెంట్ మీరు ఏం చేస్తున్నారో కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, అలాగే మీరు ఇక్కడ దీనికి సంబంధించి ప్రిఫర్డ్ అంటే సెషన్ అనేది మీరు పొద్దున 10 గంటలదా లేకపోతే మధ్యాహ్నం 12 గంటలదా అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆక్యుపేషన్ దగ్గర అయితే మీరు స్టూడెంటా లేకపోతే ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క డాక్యుమెంట్ అని అంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇది కూడా మీకు ఎటువంటి ఫీజు అవసరం లేదు, ఫ్రీగానే మీకు కనెక్ట్ చేస్తారనమాట, ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళకి నోటిఫికేషన్ సంబంధించి, ఇది యొక్క జాబ్స్ ఆపర్చునిటీకి సంబంధించి. సో ఎవరైతే అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. సో ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వాడుకోండి.